Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CBI కోర్టు నుంచి హైకోర్టు వరకు ఎంపీ రఘురామకు వరుస షాక్లు. ఏపీలో వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీపైనే దాదాపు 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు తాజాగా వరుస ఇద్దరు దెబ్బలు తగులుతున్నాయి. గత 2.5 ఏళ్లలో సొంత పార్టీ వైసీపీకి అధినేత వైఎస్ జగన్కు వ్యతిరేకంగా కోర్టుల్లో రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పలు పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆయన మళ్లీ మళ్లీ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఒక్కరోజే ఇలాంటి మరో 2 పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ప్రధాని మోదీ టూర్లో పాల్గొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రఘురామను కేంద్రం కరుణిస్తుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీ వైసీపీతో విభేదిస్తూ ఈ 2.5 ఏళ్లలో కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై సీఎం జగన్పై వ్యక్తిగతంగా కూడా ఆయన పలు పిటిషన్లు వేశారు. ఏపీ హైకోర్టుతో పాటు నాంపల్లి కోర్టు, తెలంగాణ హైకోర్టులోనూ ఈ పిటిషన్లు వివిధ సందర్భాల్లో విచారణకు వచ్చాయి. తాజాగా ఏపీలో ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయం చూపి తెస్తున్న రుణాలను అడ్డుకోవాలని ఓ పిటిషన్, చింతామణి నాటక ప్రదర్శన నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వీటితో పాటు గతంలో ఆయన దాఖలు చేసిన ఒక పిటిషన్ కూడా న్యాయ సమీక్షకు నిలబడలేదు. సొంత పార్టీ వైసీపీతో పాటు వైఎస్ జగన్పై రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్లకు లెక్కలేదు. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ పలు పిటిషన్లు దాఖలు చేసిన రఘురామరాజు వైఎస్ జగన్కు బెయిల్ రద్దు కోరుతూ కూడా పిటిషన్లు వేశారు. ఇవి సిబిఐ కోర్టు నుంచి తెలంగాణ హైకోర్టు వరకు వెళ్లినా నిలబడలేదు. తాజాగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయాన్ని చూపి రుణాలు తీసుకోకుండా అడ్డుకోవాలని దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు చింతమణి నాటక ప్రదర్శన నిషేధంపై దాఖలు చేసిన పిటిషన్పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇంకా పలు పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లోనే ఉన్నాయి. అలాగే తనపై వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన విద్వేష వ్యాఖ్యల కేసులోనూ ఆయనకు కోర్టుల్లో ఊరట దక్కడం లేదు. అదే సమయంలో వైసీపీతో విభేదిస్తూ కేంద్రంతో బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు భావిస్తున్న రఘురామరాజును కేంద్రం కూడా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. సీఎం జగన్పై ఆరోపణలు చేస్తూ ప్రధానికి, హోంమంత్రి అమిత్ షాకు రఘురామ రాసిన లేఖలపై స్పందనే లేదు. అంతేకాదు కేంద్రాన్ని ఆశ్రయించి వై కేటగిరీ భద్రత తీసుకున్నప్పటికీ ఏపీలో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. తాజాగా విశాఖలో పార్లమెంట్ కమిటీ సమావేశంలో రఘురామ హాజరైతే అరెస్టు చేస్తామని డీజీపీ హెచ్చరించడంతో ఆ మీటింగ్ వేదిక మరో రాష్ట్రానికి మారిపోయింది. ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు శత జయంతి ఉత్సవాలు పాల్గొనేందుకు వచ్చే నెల 4న భీమవరం వస్తున్నారు. ఈ టూర్లో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ ప్యారిస్ పర్యటన కారణంగా సాధ్యం కావడం లేదు. అదే సమయంలో ప్రధాని మోదీతో తనకున్న సాన్నిహిత్యం నిరూపించుకునేందుకు రఘురామరాజు అవకాశంగా భావిస్తున్న భీమవరం టూర్కు జగన్ దూరం కావడం, ఏపీలో అడుగు పెడితే తనకు భద్రత కల్పించేలా జగన్ సర్కార్ను ఆదేశించాలని కేంద్ర హోంశాఖకు రఘురామ చేసుకున్న వినతిపై ఇంకా స్పందన రాకపోవడం చూస్తూ ఉంటే రఘురామ తిరిగి రాక కష్టంగానే కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రఘురామ పరిస్థితి అటు వైసీపీకి ఇటు బీజేపీకి కాక రెంటికి చెడ్డ రేవడిలా మారేలా కనిపిస్తోంది.